నమస్తే, నేను మీ యాంకర్ నాగతేజ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సో ప్రస్తుత అంశాల మీద అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పు తేజ, ఏమిటి? చాలా రోజుల తర్వాత పాండమిక్ పీరియడ్లో ఐ థింక్ మీ ఊరి దగ్గర ఉన్నట్టున్నావు కదా. రైట్, నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకున్నావా? ఏంది సార్? ఆల్రెడీ ఉన్న ఛానల్. ఓకే ఓకే, గో అహెడ్, చెప్పు. సార్ ఇప్పుడు మొట్టమొదటిగా మీ దగ్గర తీసుకొచ్చిన ప్రస్తుత అంశం ఏంటంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఆయన పార్టీ నుంచి బయటికి రావడం, ఒక ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాకు అది అసలు ఇష్టం లేదు, నేను బయట పార్టీలో లేను కదా, అదే పార్టీలో ఉన్నా, అదే పార్టీలో ట్యాప్ చేశారని చెప్పేసి ఆయన ఒక బాధతో బయటికి రావడం జరిగింది. ఈ విషయం మీద బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడడం కూడా జరిగింది, ఆయన యొక్క కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. అసలు ఇవన్నీ ఈరోజు వాళ్ళ స్నేహితులు బయటకు వచ్చి ఇది ఫోన్ ట్యాపింగ్ కదా, నేను రికార్డ్ చేసిన ఆడియో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇదంతా ఏంటి సార్? కావాలనే చేశారా, లేదంటే కావాలని బయటకు వెళ్ళిపోవడం జరిగిందా, ఏంటి అవసరం? ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. కాలేజ్ డేస్ దగ్గర నుంచి కూడాను పాలిటిక్స్లోనే ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజ్ అయ్యాను. రెండుసార్లు ఎలక్ట్ అయ్యాడు, నాకు మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటిది మెయిన్ కారణం. మరి బయటికి పోయేటోడు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. మీరు మంత్రి పదవి ఇవ్వడం లేదు కాబట్టి బయటికి పోతున్నానండి కుదరదుగా. కానీ పోయేటోటి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి. ఇంకా 15 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు వెళ్ళిపోతున్నానంటే నాకు అక్కడ ఇష్టంగా లేదు, నేను చెప్పిన పనులు ఏవి కావడం లేదు, రోడ్డు జరగలేదు, మరి ఒక బ్రిడ్జి కట్టలేదు, అది ఇది సంగతి సమాచారం చెప్తే ఒక రకంగా ఉంటుంది. కానీ ఆయన ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? అసలు దీనికి ఒక చట్టం అంటూ ఉందిగా. ఇప్పుడు బ్రిటిషర్స్ కాలంలో ఏం చేశారంటే ఇండియన్ టెలిగ్రామ్స్ అండ్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది, పోస్ట్ అండ్ టెలిగ్రామ్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉండేది. అది ఎప్పుడో 1800s చేశారు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, మనకి కొత్తగా లైన్స్ వచ్చినప్పుడు. అప్పుడు ఫోన్స్ అనేటువంటిది ట్యాప్ చేయడం అనేటువంటిది నిషేధము, అది క్రిమినల్ యాక్టివిటీ, శిక్షార్హులు అని చెప్పారు. ఒకవేళ ఫోన్ కనుక ట్యాప్ ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారు అంటే నక్సలైట్స్ని ట్రాక్ చేయడానికి, ఈ అల్లరి చిల్లర వేషాలు వేసేటువంటి ముఠాలని గ్యాంగ్స్ని ట్రాప్ చేయడానికి, రేపిస్ట్లని ట్రాప్ చేయడానికి, మారక ద్రవ్యాలు తీసుకొచ్చేవాళ్ళని, స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళని, అలాగే అటవీ ప్రాంతంలో చెట్లు కొట్టేసుకొని వేసుకెళ్ళిపోతూ ఉంటారు, మన శేషాచలం అడవుల్లో జరిగిందని చూసా, అలాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికి, దేశ ద్రోహిని ట్రాప్ చేయడానికి, మనకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని బయటికి వెళ్లకుండా ఉంచడానికి, అలాంటి వాటి కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. గవర్నమెంట్కి సర్వాధికారాలు కూడా ఉంటాయి. ఎవరినన్నా ఒక పర్సన్ని కనుక ఫోన్ కనుక ట్రాప్ చేయాలి అంటే నన్నే తీసుకోవాలి తేజ. నా ఫోన్ కనుక ట్యాప్ కనుక చేయాలి అంటే ఈ కండిషన్లు ఫుల్ఫిల్ కావాలి. మనీ లాండరింగ్ చేసావా, దేశద్రోహివా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా, ఇట్లాంటి ఏదైనా చేస్తే నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తారు. ఎవరు ట్యాప్ చేస్తారు? అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అయితేనేమో సిబిఎస్ఐఏడి వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ట్యాప్ చేస్తారు. దానికి ఏంటంటే అతను ఈ రకమైన యాక్టివిటీస్ చేస్తున్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మేము నిఘా పెట్టాము, మాకు తెలిసింది, ఇతను నిరోధించాలి అనేసి అంటే మేము ఇతని ఫోన్ ట్యాప్ చేయదలుచుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవాలి మన అమిత్ షా గారికి. చెప్పిన రీజన్స్ కరెక్ట్గా ఉంటే ఎస్ యూ కెన్ గో హెడ్ అంటారు, అప్పుడు అతని ఫోన్ ట్యాప్ చేస్తారు. అంతేగాని ఎవడు ఫోన్ పడితే వాడి ఫోన్ని ఎప్పుడు పడితే అప్పుడు ట్యాప్ చేయరు. నీ ఫోన్ని నా ఫోన్ని ఎందుకో ట్యాప్ చేయలేదు. మరి మనం ఏం దేశద్రోహం కాదు, 124A కాదు, ఇంకోటి కాదు కదా, అందుకే మనం ట్యాప్ చేయరు. మరి రాజకీయ నాయకులకి ఎందుకు ట్యాప్ చేస్తారు అనేసి అంటే ఏమో వాళ్ళు ఏం చేస్తున్నారో. మరి దాంట్లో ఒకప్పుడు ఓటికి నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు మరి ఫోన్ అదే కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది సార్. మరి ఆయన ఏం దేశద్రోహి కాదు, మీరు చెప్పినటువంటి దానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు, మరి ఎందుకు చేశారంటారు? ఎందుకు చేశారంటే అంటే ఆయన చేసిన పని అట్టేది కదా, అది నువ్వు డబ్బులు ఇచ్చి వేరే ఎమ్మెల్సీని కొంటానంటే ఎట్లా? మరి ఒక రకంగా చెప్పాలంటే అది కూడా దేశద్రోహం కిందన లెక్కే. దేశద్రోహం అంటే ప్రజలకి ద్రోహం చేయడానికి దేశద్రోహం. మరి డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్సీని కొనుక్కుంటావా? తప్పు కదా, చేయకూడదు కదా. అందుకని చెప్పి అది కూడాను ఆ రకమైన కేసు కిందకి వస్తుంది. అలాంటి వాటిని ట్రాప్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్లో ఈవెన్ పెగాసిస్ సాఫ్ట్వేర్ కూడా అదే. పెగాసిస్ సాఫ్ట్వేర్ పొరపాటు నీ ఫోన్లో కనుక వస్తే నీకు సంబంధించిన సిస్టమ్స్ అన్నీ కూడా పాడైపోతాయి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం పిక్చర్లు చూస్తున్నావు, ఏ ఫోన్లను చూస్తున్నావు, మొత్తం కూడా అది ఆ సాఫ్ట్వేర్ క్యాచ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అయితే క్యాచ్ చేసింది, బాగానే ఉంది. మరి ఆ సాఫ్ట్వేర్ ఎవరికి ఇస్తుంది? నా ఫోన్ ఎవడైతే ట్యాపింగ్లో పెడతాడో వాడికి ఇస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్నాడని చెప్పి నేను చెప్పేదే ఉంది, మోడీ గారు చెప్పేదే ఉంది, మమతా బెనర్జీయే చెప్పిందిగా. మరి ఇట్లాంటి పనికి మళ్ళీ పనులు చేస్తే ఏం చేస్తారు? మరి యాక్షన్ తీసుకోకుండా ముద్దు పెట్టుకుంటారా? అయింది అది ఎవడైనా కావచ్చు కాక. ఇక్కడ ఈ విషయంలో ఫోన్ ట్యాప్ చేయడం అనేటువంటిది అంత ఈజీ వ్యవహారం కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరిగి ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను తేజ, నువ్వు పక్కన అక్కడ సెల్ ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడేది మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు.
అలాగే నా సెల్ ఫోన్లో కూడాను నేను ఎవరితోటైనా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కనుకైతే ఈ ఇన్ఫర్మేషన్ నాకు పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే నేను కూడా రికార్డ్ బటన్ కనుక్కొని రికార్డ్ అవుతుంది. రికార్డింగ్స్ అనేవి రెండు రకాలుగా జరుగుతాయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్లో నేను రికార్డ్ చేసుకోవచ్చు, మామూలుగా ఇట్లనే మాట్లాడుతున్నావు ఫోన్లో కాదు, ఫోన్లో కాకుండా మాట్లాడుతున్నప్పుడు నేను నా దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ అలా బటన్ నొక్కి వదిలేస్తాను అనమాట, రికార్డ్ అయిపోతుంది. ఎందుకు ప్రజలకు క్లారిటీ కోసం కానీ కావాలని చూపిస్తాను చూడు నేను. ఇప్పుడు ఇది రికార్డ్ బటన్, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు కదా, ఇది నేను చేసి ఇది ఉందా, దీన్ని కనుక నొక్కేస్తే నేను నీతో మాట్లాడుతున్నాను. ఒక టీవీ ఛానల్ తరఫున నువ్వు నాకు వచ్చావు. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదని చెప్పి నేనైనా రికార్డ్ చేసుకోవచ్చు, నువ్వైనా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ రికార్డింగ్. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక రకంగా రికార్డ్ చేసుకోవచ్చు, ఇది అన్ని ఫోన్లలోనూ ఉంటుంది. ఇంకొక రకమైనటువంటి రికార్డింగ్ ఏంటంటే పెగాసిస్ సాఫ్ట్వేర్ క్యాచ్ చేసేది. ఇంకొక రకమైన రికార్డింగ్ ఏంటి అనేసి అంటే నువ్వు నాతోటి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రికార్డింగ్లో నువ్వు నాతోటి ఫోన్లో మాట్లాడితే రికార్డ్ కాదు, ఆహా ఇట్లా మాట్లాడితేనే రికార్డ్ అవుతుంది. అంతే ఫోన్లో మాట్లాడిన స్పీకర్ ఉంది, ఫోన్లో మాట్లాడితే కనుక అది రికార్డ్ అనేది కాదనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఇవి. ఆ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదైనా నా ఫోన్ ట్యాప్ చేశారో అన్నాడు. నీ ఫోన్ కనుక ట్యాప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అమిత్ షా గారికి అప్లికేషన్ పెట్టుండాలి, రీజన్స్ చెప్పాలి, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆయన ఫోన్ ట్యాప్ చేయగలరు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఎవరు చేస్తారు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్యాప్ చేస్తారు, సిబిసిఐడి వాళ్ళు పోలీసు వాళ్ళు ట్యాప్ చేస్తారు. ఎవడు పడితే వాళ్ళు నువ్వు నేను ట్యాప్ చేయడానికి ఏం లేదు. మరి ఆయన ట్యాప్ చేశాడు అనేసి అంటే ఏదో అనేశాడు ట్యాప్ చేశాడని. ఇప్పుడు ఆ మాట అన్నందుకైనా లాక్కోలేక పీక్కోలా చేస్తున్నాడు. ఆయన పార్టీ మీద ఈ రకమైన బురదలు ఎందుకు చల్లాడు అంటే మినిస్ట్రీ ఇవ్వలేదు అనేటువంటిది ఒక్కటే కారణం, ఇంకా కారణం ఏదీ లేదు.